విశాఖ నగరంలో భూ ప్రకంపనలు సంభవించాయి. నగరంలోని పలు చోట్ల భూమి స్వల్పంగా కంపించింది. దీంతో నగరవాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అక్కాయపాలెం, మురళీనగర్, బీచ్ రోడ్, కంచరపాలెం, మధురానగర్, తాడిచెట్లపాలెంలో కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది. దీంతో భయాందోళనకు గురైన ప్రజలు తమ తమ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఏం జరుగుతుందోనని కాసేపు టెన్షన్కు గురయ్యారు. భరత్ డీటెయిల్స్ అందిస్తారు. భరత్, విశాఖలో భూమి కంపించినట్టుగా తెలుస్తోంది, అక్కడ తాజా పరిస్థితి ఏంటి, డీటెయిల్స్ ఏంటి? విశాఖలో స్వల్ప భూకంపనలు అయితే ఉదయం 7:13 టైంలో 2 సెకండ్ల పాటు కంపించినట్టుగా గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించినంత వరకు కూడా విశాఖ జిల్లా వ్యాప్తంగా ఒక పెద్ద శబ్దంతో పాటు రావడం, శబ్దంతో పాటుగా కంపించడంతో అయితే భయాందోళనలకు విశాఖ వాసులందరూ గురైనటువంటి సిచ్యువేషన్. విశాఖ జిల్లాకు సంబంధించినంత వరకు విశాఖ జిల్లా డాబా గార్డెన్స్ కానీ, అటువైపు ఆరులోవ, పెందుర్తి, గాజువాక, సింహాచలం అన్ని ప్రాంతాల్లో కూడా సుమారు 2 సెకండ్ల పాటు భూమి కంపించింది. దీంతో అపార్ట్మెంట్ వాసులు కానీ, అదేవిధంగా ఇళ్లలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏం జరుగుతుంది, ఎంత పెద్ద శబ్దం అని చెప్పేసి బయటకు వచ్చే పరుగులు తీసేటటువంటి పరిస్థితి కనిపించింది. అయితే శబ్దం రావడంతో మరోసారి భూకంపం వస్తుందేమో, ప్రకంపనలు మరోసారి వస్తాయేమో అని ఆందోళనతో ప్రజలైతే రోడ్డు మీద ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇప్పటికీ కొనసాగుతుంది. ముఖ్యంగా దీనికి సంబంధించినంత వరకు కూడా ఆ రెక్టర్ స్కేల్ పై కూడా 3.1గా నమోదైందంటూ సమాచారం అందుతుంది. ముఖ్యంగా ఈ ప్రకంపనలు ఏ ప్రతిపదికి వచ్చాయి అనే అంశాలపై అయితే మాత్రం పూర్తిగా సమాచారం అందనటువంటి పరిస్థితి. దీనిపై బేరీజ్ లెక్కలు వేస్తున్నారు. అదేవిధంగా దీనికి సముద్ర తీర ప్రాంతం కావడంతో సునామీ ఎఫెక్ట్ ఏమైనా ఉందా అనే అంశంపై కూడా పూర్తిగా శాస్త్రస్థాయిలో పరిశీలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ భూ ప్రకంపనలకు సంబంధించినంత వరకు కూడా ప్రజలైతే మరొకసారి వచ్చే అవకాశం ఉంటాయేమో అని అయితే మాత్రం ప్రజలందరూ కూడా రోడ్డు పైన ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే విశాఖ సిటీ వ్యాప్తంగా కూడా కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ భరత్.